తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొదట నుంచి ముందుంటూ వచ్చింది అందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ చేపట్టింది గ్యాలరీలోని వేలాది మంది ప్రేక్షకులు అలానే టీవీ సెట్స్ ముందున్న లక్షలాది మంది ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు ఫండ్ రేజింగ్ లో భాగంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చేందుకు చిత్ర పరిశ్రమ ఈ కార్యక్రమాన్ని మేము సైతం అంటూ ప్రారంభించింది అందులో వినోదాన్ని జోడిస్తూ ఈ సందేశం ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం సో టైం అవుట్ తర్వాత మ్యాచ్ స్టార్ట్ కావడం సిద్ధంగా ఉంది సో రెడ్ పాంథర్స్ తరపున శ్రవణ్ కోతకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు బ్లాక్ టైగర్స్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటా ఉంది స్కోర్ ప్రస్తుతం Black Tigers 12, Red Panthers 13. So Horahori for 14. Horahori for down 12, 14. Black Tigers 12, Red Panthers 14. So Horahori for down brothers madhya Annadamula Sawal. And supervised by none other than their father Mohan Babgaru. So Red Panthers ninchi ready ga unnadu Shravan. सो कविस्तुन्नाडु प्रत्यर्थि आटगाळ डिफेंडर्स नी ओ मंचि क्याच अयिते चाला ईजीगा टच लाइन नी ओक पॉइंट रेड पैंथर्स खातालोकि चेरिंदी सो 12 पॉइंट्ल तोटी ब्लैक टाइगर्स 15 पॉइंट्ल तोटी रेड पैंथर्स कोनसागुतुन्नायि इंतवरकु ब्लैक टाइगर्स रेड पैंथर्स नी क्रॉस चेसि मुंदुकु वेळ्ळलेदु सो अन्नी श्रेणी नटी नटुलु हीरोलु कमेडियन्लु क्यारेक्टर आर्टिस्टुलु अंदरू कलिसिकट्टुगा ఎంత ఉత్సాహంగా దీన్ని ఆటగానే కాకుండా ఒక వినోదం పండించే ఒక కార్యక్రమంలాగా దీన్ని భావించి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్నారు సమ్రాట్ ప్రస్తం మంచి హుషారైన రైడ్ మళ్ళీ ఒక చిన్న వివాదం సమ్రాట్ యూజింగ్ హిజ్ రీచ్ ఒక పాయింట్ క్లెయిమ్ చేస్తున్నాడు కానీ ఎలాంటి పాయింట్ వాళ్ళ ఖాతాలో లేవు కయ్యం ఈసారి కెప్టెన్ బ్లాక్ టైగర్స్ కెప్టెన్ రైడింగ్ వచ్చాడు ఆల్రెడీ పాయింట్ క్లెయిమ్ చేశాడు yes he got point ఈజీ పాయింట్ ఫర్ విష్ణు సో ఈ పాయింట్ తోటి మంచు విష్ణు టీం 13 పాయింట్ల తోటి మంచు మనోజ్ టీం 16 పాయింట్ల తోటి గేమ్ కొనసాగిస్తున్నారు ఆల్రెడీ ఒక 15 మినిట్స్ టైం అయిపోయింది ఆట పూర్తయ్యే టైంకి ఎవరు ఎక్కువ పాయింట్లతో ఉంటే వాళ్ళే విజయం సాధిస్తారు సో సెకండ్ హాఫ్ ప్రస్తుతం కొనసాగుతోంది సినీ అతిరథ మహారథులంతా ప్రస్తుతం మళ్ళీ చిన్న వివాదం అయితే అది సమస్యపోయింది ఇప్పుడు ప్రస్తుతం మనోజ్ టీమ్ ఇప్పటికీ ఆధిక్యతలో కొనసాగుతూనే ఉంది ప్రశ్న విష్ణు బ్లాక్ టైగర్స్ కెప్టెన్ రైడ్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు విష్ణు ఇప్పటికే టీమ్ కి కొన్ని మంచి పాయింట్లు సాధించి పెట్టాడు సో కెప్టెన్ గా ఇస్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఎస్ వెంకటేష్ ఇంతకు ముందు పాయింట్ 2 బ్లాక్ కూడా అయింది సో ఒక ఎక్స్ట్రా పాయింట్ కూడా వచ్చింది దాంతో బ్లాక్ టైగర్స్ 14 పాయింట్స్ లోకి వచ్చేసారు రెడ్ పాంథర్స్ 16 పాయింట్స్ తోటి కొనసాగిస్తున్నారు విష్ణు బోనస్ పాయింట్ కూడా క్లాస్ చేసాడు క్రాస్ చేసిన తర్వాత ప్లేయర్ విష్ణుని అడ్డుకునే ప్రయత్నం చేశాడు కానీ లైన్ క్రాస్ అయినట్టున్నాడు విష్ణు ఎస్ దీంతో విష్ణు లైన్ క్రాస్ అయ్యాడు yes రిఫరీ దీంతో రెడ్ పాంథర్స్ కి మరొక పాయింట్ ఇచ్చాడు సో విష్ణు yes విష్ణు రింగ్ బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కానీ పాయింట్ టు బ్లాక్ ఒక్క పాయింట్ తేడాతో మాత్రమే ఉంది ఓ గుడ్ రైడ్ వెరీ గుడ్ రైడ్ మళ్ళీ బ్రహ్మానందం బ్యాక్ ఉంది ఫీల్డ్ ఎస్ నో తనదైన స్టైల్లో బ్రహ్మానందం తిరిగి మళ్ళీ రింగ్లోకి వచ్చారు బ్రహ్మానందం సవాల్ చేస్తున్నారు
బ్రహ్మానందం ఎప్పుడు రింగ్ లోకి వచ్చినా ప్రేక్షకుల్లో ఒక ఎక్సైట్మెంట్ మనం చూస్తున్నాము. పాయింట్స్ తీసుకురావడంలో కూడా బ్రహ్మానందం సఫలీకృతం అయ్యాడు. ఇప్పుడు నిజమైన ఫైట్ చూడబోతున్నాము. అలీ బ్రహ్మానందంతో పాటుగా రింగ్ లోకి వచ్చాడు. సో అలీ కవిస్తున్నాడు ఆటగాళ్ళని. తేజస్విని అలీని ఆహ్వానించింది. లైన్ దాటాల్సి ఉంది అలీ. ఇప్పటికీ లైన్ దాటలేదు కానీ రైడ్ మాత్రం కొనసాగిస్తున్నాడు. బాక్ లైన్ క్రాస్ చేశాడు. బాక్ లైన్ క్రాస్ చేశాడు కానీ బోనస్ లైన్ క్రాస్ చేయడానికి మాత్రం అలీ తంటాలు పడుతున్నాడు. సో ఇట్స్ ఏ రిజల్ట్ లెస్ రైడ్ అనుకున్నాం కానీ ఒక పాయింట్ అలీ ఖాతాలోకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నో ఇన్ఫాక్ట్ అలీ బాక్ లైన్ క్రాస్ చేయలేదని ఫీల్ అయ్యాడు. సో 15-18 పాయింట్లతోటి ప్రస్తుతం ఆట కొనసాగుతుంది. 18 పాయింట్లతో రెడ్ ప్యాంథర్స్ టీం ఉంది. సెంటర్ లైన్ నుంచి బ్రహ్మానందం అగైన్ అయితే లైన్ క్రాస్ చేయాలి బ్రహ్మానందం. బట్ వావ్ వాట్ ఎ కిక్, వాట్ ఎ కిక్, వాట్ ఎ కిక్. బట్ లైన్ లైన్ లైన్, వాట్ అబౌట్ లైన్ సత్య, వాట్ అబౌట్ లైన్? Yes, he is still not crossing the bog line, I think. Out, out, out. లక్ష్మణ రేట్ అది ఆడలేదు, అందుకే బ్రహ్మానందం అవుట్. సత్యం రాజేష్ అవుట్. తేలిక పట్టేశారు అతన్ని. శివబాలాజీ తిరిగి మళ్ళీ రింగ్ లోకి వచ్చాడు. సో అందరు ప్లేయర్స్ అయిపోయిన కారణంగా మళ్ళీ ఫ్రెష్ ఫుల్ టీంని మనం రింగ్ లో చూస్తున్నాం. నాని 15 కబడ్డీ కబడ్డీ నాని. Yes, Nani ki the second right. Nani seems to be a good player. Yes, Sadhya kabaddi kabaddi cinema lo nechukunnadu gaani. Oh, commentator scars. Manu pogudutona unna ani akkada pattu padutona unnadu. Okay, okay, okay. Nani out. Maro point black tigers ki khata loki. Wow, malli బ్లాక్ టైగర్స్ ఖాతాలో ఇంతవరకు రైడ్కి రాని చాలామంది ప్లేయర్స్ కనిపిస్తున్నారు వెంకటేష్. పదే పదే కెప్టెన్ మాత్రమే తన బాధ్యతను భుజాల మీద వేసుకున్నట్టు. లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఓ బోనస్ పాయింట్, బోనస్ పాయింట్, బోనస్ పాయింట్ వచ్చింది బ్రహ్మానందంతో. చిన్న పరాజయం అయినా కూడా కవ్విస్తున్నాడు కానీ ఎస్, ఈస్ క్లెయిమింగ్ అనదర్ పాయింట్. ఎస్, సో టూ పాయింట్స్, టూ పాయింట్స్, టూ పాయింట్స్ ఫర్ మంచు విష్ణు. ఇంతలో ఒక ఆసక్తికర సన్నివేశం కనిపించింది. నటి తేజస్విని రిఫరీతో నిమిత్తం లేకుండా బ్లాక్ టైగర్స్ రింగ్లోకి వెళ్తే ఆట పట్టించే ప్రయత్నం చేశారు. స్కోర్ ఈజ్ 18-19 బ్లాక్ టైగర్స్. 18 పాయింట్లతో హేమ, హేమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ మొదటిసారి రైడ్కి వచ్చారు. గుడ్ 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 గుడ్, she's good. Oh no. But Tanish swayankruta apradham chesinattuga kanipistundi kani referee nunchi etuvanti ippudu Manchu Manoj. Yes, Manchu Manoj. Yes, oh good, good, succeeded. Captain's right. Manoj Samrat ni ring bayitiki pampinchagaligadu. Deento Red Panthers khatalo maro point. So 20 pointlato Red Panthers, 18 పాయింట్లతో బ్లాక్ టైగర్స్ ఆటని కొనసాగిస్తున్నాయి. సో మంచు మనోజ్ టీమ్ లీడ్ కొనసాగిస్తుంది. వావ్, సమ్ గ్లామర్. సో లైన్ క్రాస్ కావాలి కానీ లైన్ క్రాస్ అయ్యే అవకాశం కనబడలేదు. నౌ ఎస్ ఎస్ ఎస్, మంచి ఛాన్స్ లైన్ క్రాస్ చేయడానికి. But she'll be out. No, 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 no. Yes, 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 yes. Sunaya Sangha, easy catch. One more point to Red Panthers. 21 points to Red Panthers, 18 points to Black Tigers. Vishnu team, ఇంతవరకు మనోజ్ టీమ్ ఒక్కసారి కూడా క్రాస్ చేసి పాయింట్ల పట్టికలో ముందుకెళ్ళలేదు. కానీ మంచి ఫైట్ ఇస్తున్నారు సత్య, మంచి ఫైట్. కానీ కేవలం 2 నిమిషాల టైం ఉంది. ఈ 2 నిమిషాల టైంలో ఎవరు ఎక్కువ పాయింట్లు సాధిస్తారు అనేది
ఇక్కడ ప్రశ్న మనోజ్ ఈ నేపథ్యంలో మనోజ్ ని పట్టేయడానికి మంచి ప్రయత్నం అన్న ద్వారా మళ్ళీ తొండి ఓ నో ఇద్దరు మధ్య మళ్ళీ మోహన్ బాబు గారు yes రెడ్ ప్యాంథర్స్ ఖాతాలోకి మరో పాయింట్ సంపు Now Sampu is going for the Sampurnesh Babu ni vyuhatmakanga Vishnu bariloki pampistunnattuga kanipistundi Sampurnesh Babu modati sari ride ku vacharu gallery lo aahladam utsaham aithe Sampurnesh Babu ni chuttumuttesaru manchi gymnastics chupichadu gaani kabaddi lo skills lenattuga unnai so Sampu is out 23 18 పాయింట్ల తోటి రెడ్ ప్యాంథర్స్ ముందుంది ఇంకా కేవలం ఒకటి ఒకటి నిమిషం టైం మాత్రమే ఉంది మంచు టీం గెలవడానికి సిద్ధంగా ఉంది ఓ మరొక పాయింట్ వారి ఖాతాలో ఈసారి తనీష్ ద్వారా రెడ్ ప్యాంథర్స్ మంచు మనోజ్ టీం రెడ్ ప్యాంథర్స్ ఖాతాలో మరొక పాయింట్ 24 18 మంచి లీడ్ ఈ లీడ్ ని క్రాస్ చేయడం చాలా కష్టం సత్య యు నో టైం yes you are right i think yes it's time so Vishnu team ఓడిపోయింది మనోజ్ టీం గెలిచినట్టుగా 1 మినిట్ ఓన్లీ 3 మినిట్స్ ఇస్ దేర్ 3 మినిట్స్ టైం No, 3 minutes time is there. Within 3 minutes, let us see. Come on. 3 minutes time, please. Only 3 minutes. Every day, we have 3 minutes to see marriage petition. Mohan Babu garu, 3 minutes ante, 3 minutes se. Adi discipline. That is Mohan Babu. Big cheer for Mohan Babu. Yes. పట్టుకునే ప్రయత్నం ఈసారి మూకుమ్మడిగా విష్ణు మీద దాడి చేశారు ప్రతిసారి విష్ణు సక్సెస్ అయ్యాడు కానీ ఈసారి మాత్రం పాయింట్ ని సమర్పించుకోవాల్సి వచ్చింది దీంతో రెడ్ ప్యాంథర్స్ 25 పాయింట్లకు చేరుకుంది 18 పాయింట్లతో బ్లాక్ టైగర్స్ ఉంది భలేగా పట్టేశారు రెడ్ ప్యాంథర్స్ సో మరొక ఎక్స్ట్రా పాయింట్ సో లీడ్ మరింత పెంచుకుంటా ఉన్నారు రెడ్ ప్యాంథర్స్ మళ్ళీ టైమ్ అవుట్ సో రిఫరీ ఆటగాళ్ళకి కొన్ని రూల్స్ సమదాయిస్తున్నట్టుగా ఉన్నారు దాంతో ఆటలో చిన్నపాటి అంతరాయం ప్లే ఇస్ అబౌట్ టు రెజ్యూమ్ ఈసారి మంచు మనోజ్ స్వయంగా కోతకు వెళ్తున్నాడు ఇప్పటికే జట్టు మంచి లీడ్లో ఉంది ఆ లీడ్ని కొనసాగించడానికి విజయాన్ని ఈ మిగిలిన ఈ 2.5 నిమిషాలు లేదా 2 నిమిషాల టైంలో లీడ్ ని మరింతగా పెంచుకోవడానికి చూస్తున్నాడు సత్య తిరిగి రెడ్ ప్యాంథర్స్ క్యాప్టెన్ మంచు మనోజ్ రైడింగ్ కి వెళ్తున్నాడు ఆల్రెడీ బాక్ లైన్ క్రాస్ చేశాడు క్రాస్ చేసిన తర్వాత పాయింట్ ని క్లెయిమ్ చేసే ప్రయత్నంగా రిఫరీ వంక చూసినట్టు తెలుస్తోంది అయితే ఈ నేపథ్యంలో దాదాపు 3 పాయింట్స్ వరకు పాకుతూ జేకుతూ మొత్తం మీద మనోజ్ సెంటర్ లైన్ ని క్రాస్ చేసినట్టుగా కనిపిస్తోంది రిఫరీ పాయింట్స్ కోసం వెయిట్ చేయాలి ఇచ్చాడు ఎన్ని పాయింట్లు ఇచ్చాడు ఓన్లీ 1 పాయింట్ ఓకే బ్రహ్మానందం వర్సెస్ మోహన్ బాబు గారు నో ప్లేయర్ కి రిఫరీ కి మధ్య వాగ్వాదం చూస్తున్నాము బ్రహ్మానందం రిఫరీ మోహన్ బాబుల మధ్య వాగ్వాదం చూస్తున్నాము సో బ్రహ్మానందం గారిని బయటికి పంపించేశారా బహుశా yes black panthers red panthers mundanjalo undi black tigers tarapu ravi prakash ride ku vacharu bog line cross cheyadaniki ibbandi padutunnattuga kanipistundi full team red panthers team undi manchi protective లైన్ లైన్ క్రాస్ చేయలేదు ఇంకా రవి ప్రకాష్ గేమ్ ప్లే చేస్తుంది దాంతో ప్లేయర్ కి ఇబ్బందిగా ఉంది బాక్ లైన్ క్రాస్ చేయడానికి రెడ్ ప్యాంథర్స్ టీమ్ లైన్ క్రాస్ బట్ సైడ్ లైన్ క్రాస్ చేశారు దీంతో ఒక పాయింట్ మనోజ్ అవుట్ బ్లాక్ టైగర్స్ ఖాతాలో
26 పాయింట్స్ కీలకమైన పాయింట్ బ్లాక్ టైగర్స్ కి వావ్ ఈసారి తేజస్విని చేసింది వండర్ఫుల్ పాయింట్ వావ్ గ్రేట్ 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 ఒక మెరుపు రైడింగ్ తోటి తేజస్విని రెడ్ పాంథర్స్ ఖాతాలో మరో పాయింట్ ని జమ చేయగలిగింది కేవలం ఫ్రాక్షన్ ఆఫ్ 3-4 సెకండ్స్ లోనే ప్రయత్నం సమ్రాట్ కానీ సక్సెస్ సాధించలేకపోయారు సో మనోజ్ టీమ్ విజయ ఉత్సాహంలో ఉంది బోనస్ పాయింట్ తో పాటు మరో పాయింట్ మనోజ్ టీమ్ ఇస్ ద విన్నర్ 30 పాయింట్ల తోటి రెడ్ పాంథర్స్ టీమ్ దాదాపుగా విజయాన్ని ఖాయం చేసుకుంది రిఫరీ మరొక ఇంకా టైం మిగిలే ఉంది రైడ్ అవకాశాన్ని ఇచ్చినట్టుగా కనిపిస్తోంది ఈసారి విష్ణు మంచి పాయింట్ సాధించాడు మొత్తం మీద విష్ణు బట్ ఐ థింక్ సో టైమ్ అప్ గేమ్ పూర్తయిపోయింది 22 పాయింట్లతోటి బ్లాక్ టైగర్స్ 30 పాయింట్లతోటి రెడ్ ప్యాంథర్స్ ఉన్నాయి ఓవర్ టు ప్రదీప్ అండ్ ఎస్ మేము సైతంలో ఇప్పుడే ఆయన కబడ్డీ మ్యాచ్లో ఫైనల్ రిజల్ట్స్ కోసం రెఫరీతో పోట్లాడుతున్నారు రెఫరీతో మాట్లాడుతున్నారు రెండు టీములు వాళ్ళు సో మీరే చూడొచ్చు అక్కడ ఏం జరుగుతుందో సో లెట్స్ సీ వాట్స్ హ్యాపెనింగ్ దేర్ రెడ్ టీమా బ్లాక్ టీమా హూ ఇస్ ద విన్నర్ లెట్స్ సీ మనోజ్ బాబు మనోజ్ కుమార్ టీమ్ 20 మనోజ్ 26 అండ్ విష్ణు 22 బట్ వన్ మినిట్ మనోజ్ కుమార్ టీంలో బ్రహ్మానందం ఉండి జోక్గా కామెడీగా చేశాడు కాబట్టి రెండు పాయింట్లు కట్ చేస్తున్నాం ఇన్డిసిప్లిన్ టీమ్ బికాస్ ఆఫ్ బ్రహ్మానందం ఇన్డిసిప్లిన్ బ్రహ్మానందం వల్ల ఇన్డిసిప్లిన్ ఇన్డీసెంట్ వల్ల 2 పాయింట్స్ పోయినాయి అలాగే విష్ణువర్ధన్ బాబు ఎస్ ఇన్డిసిప్లిన్ బ్రహ్మానందం వల్ల 2 పాయింట్స్ మనోజ్ కుమార్ దానిలో తగ్గించడం జరిగింది 26-24 అండ్ విష్ణువర్ధన్ బాబు టీంలో 22 అక్కడ కూడా ఒక ఇన్డిసిప్లిన్ మనోజ్ విందర్ హేస్ మనోజ్ టీమ్ గెలిచింది సూపర్ కబడ్డీ